హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట సిచ్యువేషన్స్ డ్రాస్టిక్గా చేంజ్ అవుతున్నాయి కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. ఇప్పుడు మనం చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మామిడికాయని మంచిగా కడిగి తుడిచి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దాం. దీన్ని కూడా అంతే, సరిపోకపోతే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవపిండి యాడ్ చేసుకుందాం. ఈ ఆవపిండి మనం ఇంట్లో చేసుకోవాలంటే వీటిని ఎండలో ఆరబెట్టి తర్వాత మెత్తని పౌడర్ చేసుకోవాలి. ఇది మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం మెంతిపిండి యాడ్ చేస్తున్నాం. ఈ మెంతిపిండిని ఇంట్లో చేసుకోవాలంటే వీటిని జస్ట్ ప్యాన్లో డ్రై రోస్ట్ చేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక టీ స్పూన్ యాడ్ చేసాం. 1 టీ స్పూన్ గుర్తుంచుకోండి, ఎక్కువ వేస్తే చేదవుతుంది. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. మొత్తాన్ని కలుపుకొని ఫైనల్గా 50 గ్రాముల నువ్వుల నూనె యాడ్ చేసుకుందాం. ఇది చెక్కగానుగు నుంచి తీసిన నువ్వుల నూనె. ఇది లేకపోతే మీ ఇంట్లో ఉన్న శనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మిక్సింగ్ చేసుకున్న మన ఈ పికిల్ని అదే రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే బాగుంటుంది. లేదా అట్లీస్ట్ 10 అవర్స్ అయినా ఆ పచ్చడిని మంచిగా ఊరబెట్టాలి. ఈ పచ్చడిని చాలా ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళల్లో సర్వ్ చేస్తూ ఉంటారు. సమ్మర్ సీజన్లో మీరు తినే ఉంటారు, నేనైతే చాలాసార్లు తిన్నాను. ఈ విధంగా చేసిన పికిల్ని 8 కంటైనర్లు పెట్టుకొని 1 వీక్ వరకు మనం ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంతో టేస్టీ అయిన చిట్టి ముక్కల పచ్చడి రెడీ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.